మీరు గవర్నమెంట్ నిజంగా గవర్నమెంట్ పవర్ ఉంది ఇట్ థింగ్ ఇట్లా గవర్నమెంట్ తలుచుకుంటే బెడ్రూమ్లో కానీ కూడా వెళ్ళొచ్చు ఇంకోటి ఏంటి దాంట్లో మీరు వంట ఎలా ఉండాలో చెప్పొచ్చు బెడ్రూమ్లో ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు చెప్పండి అని చెప్పొచ్చు దట్ ఈస్ నాట్ ద పాయింట్

ఇది ఎందుకు కాదు ఉండకూడదు అని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఇండస్ట్రీ కూడా ఉంది కానీ ఇందాక చెప్పినట్టు వీళ్ళు చిన్న గిల్లు గిల్లి ఒకే ఒక్క వెంట్రుక కొంచెం పీకి అయ్యి నా పీకింది నేను కాదు అది అలాగా మీరు తప్పు అర్థం చేసుకున్నారు అని ఇలా ఇలాగ చెప్పినప్పుడు ఆబ్వియస్లీ మీకు ఏమీ తగదు ఎవ్రీథింగ్ విల్ గో అండ్ అంటే మనకి ఇంగ్లీష్లో ఒక హూల్ఫ్ అంటే ద ఫస్ట్ టు కళ్ళ కళ్ళు చూసుకుని ఎవడు ఫస్ట్ కన్నారతాడు అని చిన్నపిల్లల ఆటలు ఆడటం తప్పిస్తే ఐ డోంట్ సీ ఎనీ థింగ్ రైట్ నా ఇండస్ట్రీ అండ్ ఏపీ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ద చిన్నపిల్లల ఆట లైక్ బ్రింక్ ఫస్ట్ అది కూడా స్ట్రాంగ్ గా చేయట్లా ఎందుకంటే వన్ పర్సన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అందరూ గుసగుసల్లో చెప్తున్నారు కమిటీ చేశారు ఎవరు మాట్లాడొద్దని దిల్ రాజు కూడా అన్నారు వాట్ ఎవర్ సి నాకు సి వాళ్ళందరూ దేర్ ఇండస్ట్రీ బిగ్ బిగ్స్ అండ్ దే నో ప్రాబ్లీ ద టెక్నికాలిటీస్ మోర్ మచ్మోదమ్స్ జస్ట్ ఎస్ అ కామన్ మ్యాన్ ఐఎమ్ ఫీల్ మీ మీ సినిమాలు రిలీజ్ అయితే ఆశ ఇవన్నీ ఏపీలో టికెట్లు అయినా మీకు ఇబ్బంది నాకు ఏం లేదు ఎందుకంటే నేను అది కోవిడ్లో అయితే తీసుకుంటా కోవిడ్ నాకు ఒకటే ఏపీ టికెట్ కూడా ఒకటే కోవిడ్ని నేను ఏమీ చేయలేదు దాని కూడా ఏమీ చేయలేదు నాకు ఏం ప్రాబ్లం లేదు

గల్లంత అయిపోతే ఒకలా ఉండదు అది రేర్గా జరుగుతుంది ఇప్పుడు కోవిడ్ మన ఎక్కువ జరుగుతుంది నా ఉద్దేశంలో కోవిడ్కి ఏపీ గవర్నమెంట్కి ఏమీ తేడలేదు ఈ పర్టికులర్ కాంటెక్స్లో సడన్గా వచ్చింది అది వైరస్ సడన్గా ఏపీ గవర్నమెంట్ వచ్చి టికెట్ రేట్లు తగ్గించాలి షోలు ఉండకూడదు ఇది ఏంటి డిఫరెన్స్ ఏది ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ నేను చెప్పారు లే కోవిడ్ పర్స్పెక్టివ్లో ఏం ఆలోచిస్తుందని నాకు తెలియదు ఏపీ గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో ఏం ఆలోచిస్తుందో నాకు తెలియదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కర్ఫ్యూలు నైట్ కర్ఫ్యూలు వీటి మీద మీరు ట్వీట్లు చేశారు యా వైరస్ రాత్రి ఉంటుందా ఉంటుందా అది నాకు ఒకటి సాగాస అర్థం కాదు అది ఇప్పుడు అంటే వాళ్ళకి ఏమన్నా ఒక సెపరేట్ రీసెర్చ్ ఎవరైనా చెప్పారా పొద్దున్న అది ఒక ఒక ఐదు గంటలకి పడుగుంటుంది నైటే నైట్ ఏ టెన్ ఓ క్లాక్కి లెగుస్తుంది అని వాళ్ళకి ఎవరన్నా చెప్పు ఉంటే నాకు తెలియదు ఎందుకంటే వాళ్ళకి దేవుడితో యాక్సెస్ ఉందా లేకపోతే ఒక చాలా టాప్ సైంటిస్ట్ ఎవరన్నా చెప్పాడో నాకు తెలియదు కామన్ సెన్స్ అయితే మాక్సిమం పీపుల్ కలిసేది డే టైంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆర్డనరీ పీపుల్ వాళ్ళు ఆల్రెడీ లెవెన్ కో టెన్ అప్పుడు కర్ఫ్యూ పెట్టమనేది నాకు అబ్సల్యూట్లీ ఐ నో ఐడియా ఇది నేను ఇంత నాకు తెలిసి ఇరవై మందిని అడిగాను ఇది టాప్ ప్రొఫెషనల్స్ అలా ఎవరికి తెలియదాను సార్ అప్పుడు ఒకవేళ ఉంటే రీజన్ అది చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పరు దాంట్లో రహస్యం ఏంటి ఈ కారణం మొలాన మేము పెడుతున్నాం అని చెప్తే అప్పుడు నాలుగు అంటే అర్థందరికి అర్థమవుతుంది అంటే పబ్లిక్ ని చేయడం నేను ఆల్రెడీ అడుగుతున్నా కదా పబ్లిక్ ఒకవేళ కర్ఫ్యూ అది అది ఉంది చాలా విస్తృతంగా వస్తుంది స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పినప్పుడు నువ్వు డే టైం ఆపాలి అని ఎవడ పాన్ అని కూడా తెలిసినప్పుడు ప్రజలు మరీ అంత ఎదవాలనుకుంటారా ఓ మాదిరి కూడా కనపట్లేదా